బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్సేజ్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏబీవీపీపై రాష్ట ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఎత్తివేసింది. ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వస్తే సరిపోద్దా? సతీష్ పక్కరా. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జీ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోగ్రాసులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా. అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకారం చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా